డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకురు వద్ద పాఠశాల బస్సులో మద్యం తాగుతున్న వారిని నివారించే ప్రయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేసి నేరానికి పాల్పడిన వారిని వదిలేయటం ఏమిటని దళిత సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో పాఠశాల బస్సులో మద్యం తాగుతున్న యువకులను గ్రామస్తులు నివారించారు. దీంతో యువకులు బైక్ మోతతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వీరి ఫిర్యాదు నమోదు చేయకుండా మద్యం తాగి గొడవ చేసిన అధికార పార్టీకి చెందిన యువకులు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు, దళిత సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. సమావేశంలో దళిత బహుజన సంఘాల నాయకులు గోసాల ఆశీర్వాదం, విజయ సుందర్, ఎల్ జయరాజ్, రమేష్, మేడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మా నాన్న మా మనందరినీ అడ్డ పెట్టారు. ఎక్కడికి వెళ్ళారు కంప్లైంట్? కనీసం కనికరం లేకుండా దాడి చేసిన వర్షం మీదనే కేసులు పెట్టడం, మహిళల పట్ల అనుచితంగా ఎలా మీద పడితే చేసినా